నెక్స్ట్ న్యూస్. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేటలో చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆందోళనకు దిగారు. కాల్వల పక్కన ఉన్న పోరంబొక్కు స్థలాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు ఆయన. వరద నీరు ప్రవహించే భూముల్లో పేదలకు స్థలాలు ఇచ్చి వాళ్ళని ఇబ్బందులకు గురి చేయొద్దని చెప్పారు ఆయన. పోరంబొక్కు స్థలంలో బైఠాయించారు. దీంతో భారీగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సరే అసలు విచిత్రమైందండి, 22 ఎకరాలు మాది ఇచ్చేసిన రోజు భారతదేశం లేదు, ఏం చేయలేరు, పేదల సహకారంతో చేస్తాం, ప్రజల సహకారంతో చేస్తాం, కడితే ఇల్లు కడతాం, మా దగ్గర 10 రూపాయలు ఎదురు పెట్టి కట్టాలి, లక్ష వాళ్ళు అడిగితే వాళ్ళు మేము లక్ష్యం కడతా ఉన్నారు, జనవంతం వచ్చి మీరైనా కట్టండి, ఇప్పుడు మీరున్నారు కానీ 3 మీటింగ్లు కదా, ఎప్పుడైనా సరే రాళ్ళు కోసి కట్టాలి, ఇది మాది, ఇక్కడ 2 ఎకరాలు అక్కడ 3 ఎకరాలు, అసలు ఇది మొత్తం ఏం చేసామంటే 2 కోట్లు పెట్టి పెట్టామండి. ఇక్కడ వివాదం కోసం రాలా, ఇది నా సొంత ఏరియా, అణువణువు నేను